వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు అవినాష్ రెడ్డి ఇక సిబిఐ దగ్గరికి వెళ్లాల్సిన టైం వచ్చేసింది. ఇంతవరకు దోబూచులాట దాగుడు మూతలాట నడుస్తోంది. న్యాయ వ్యవస్థని బేస్ చేసుకునే వైపున కేసు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకోవైపున అదే వ్యవస్థను అడ్డుపెట్టి దెబ్బగొట్టడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఇక ఫైనల్గా అయితే అటెండ్ కాక తప్పట్లేదు. మొన్ననే వాస్తవంగా అటెండ్ అవ్వమని చెప్పేసి నోటీస్ ఇస్తే సిబిఐ ఇప్పటికిప్పుడు అంటే రేపు పొద్దునకల్లా అంటే కష్టం. నాకు 5 రోజుల పాటు షెడ్యూల్ ఉంది. ఆ తర్వాత మీరు ఎప్పుడు రమ్మనమన్నా వస్తానని చెప్పడం, ఆ సందర్భంగా నేను ఆయన చేసిన వ్యాఖ్యలు చూసాం. ఇప్పుడు అవినాష్ రెడ్డికి సిబిఐ 28వ తారీఖున విచారణకు హాజరవ్వమని నోటీస్ ఇచ్చింది. అంటే కరెక్ట్గా ఆయన కోరుకున్నట్టుగానే నిన్నటి నుంచి లెక్కేసుకుంటే 5 రోజులు లేదు, ఇవాళ నోటీస్ ఇచ్చింది. అంటే ఇవాళ నుంచి లెక్కేసుకుంటే కనుక ఒక 4 రోజులు మధ్యలో ఉన్నట్టు. ఓవరాల్గా అయితే ఈ దఫా విచారణకు అటెండ్ కావాల్సి ఉంటుంది. ఈ దఫా మళ్ళీ ఏదన్నా కారణం చెప్పి విచారణకు అటెండ్ కాకపోతే అప్పుడు ఇక లీగల్గా ప్రొసీడ్ అవ్వదు, డైరెక్ట్గా అరెస్ట్ దగ్గరికి వెళ్తుంది. కాబట్టి విచారణ అయ్యాక అరెస్ట్ ఫేస్ చేయడమా, విచారణకు ముందు అరెస్ట్ ఫేస్ చేయడమా, ఇందులో మళ్ళీ చిన్న లాజికల్ గేమ్ ఉంటుంది. ఒకవేళ కనుక తను ఇరుక్కుంటాననుకుంటే కనుక ఇది అయిపోయిన తర్వాత అంటే అటెండ్ కాకుండా అప్పుడు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని బెయిల్ తీసుకోవచ్చు. ఆల్రెడీ ఈ కేసులో ఛార్జ్ షీట్ అయిపోయింది కాబట్టి అప్పుడు బెయిల్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక విచారణ పూర్తయ్యాక విచారణలో వాళ్ళు అడిగిన వాటికి సమాధానాలు చెప్పి అప్పుడు అరెస్ట్ చేస్తే కనుక బెయిల్ తొందరగా రాదు, ఎందుకంటే కేసు ఇన్ఫ్లుయెన్స్ అన్నటువంటిది ఆల్రెడీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కాబట్టి. లేదు అసలు తన పాత్ర ఏమీ లేదని నిరూపించుకోగలిగేటట్టయితే విచారణకి ధైర్యంగా హాజరై వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన ఏం చేస్తారో చూడాల్సి ఉంది ఇప్పుడు.